చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ సినిమా వచ్చినది. సో కొంచెం టెన్షన్గానే ఉంది నాకు. జనరల్గా నా సినిమాని నేను పోలుసుకుంటూ ఉంటాను ఏంటి అని. ఇది ఇది కూడా సినిమా తీసేటప్పుడు అనుకుంటే ఇది నా కూతురు లాంటి సినిమా. ఇది చాలా వైబ్రెంట్గా, చాలా బోల్డ్గా, చాలా నిజాయితీగా, చాలా రెబెలియస్గా ఉంటుంది ఈ సినిమా. కానీ దీన్ని చేయడానికి కూడా చాలా జర్నీ, ఇట్ వాజ్ బిగ్, చాలా రోజులు కష్టపడ్డాం. మెయిన్గా 70-80 డేస్లో తీసేస్తానని చెప్పాను రాజుగారికి. ఆ జర్నీలో ఒక 40 డేస్ అట్లా అయిన తర్వాత సడన్గా ఏవో కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి. వరుణ్ తేజ్కి ఫ్రాక్చర్ అయింది కాలు, వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా పోస్ట్పోన్ అయింది. మా ఫాల్ కలర్స్ అమెరికాలో తీద్దాం అనుకుని తీయలేకపోయాము. కానీ లేట్గా వెళ్ళాము. వెళ్ళి చాలా అమెరికాలో చాలా కష్టపడుతున్నాము. బాగా స్ట్రెస్ఫుల్గా సినిమా తీస్తున్న టైంలో రాజుగారు వస్తాను. రాజుగారు వచ్చి అరే అంతా సెట్ చేసేస్తారు అనుకుని చాలా ఈగర్గా వెయిట్ చేసామన్నమాట. సో ఆయన వచ్చారు కానీ ఆయనకు బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఆ రోజు రాత్రి మాతో ఉన్నప్పుడే ఆయన వి హర్డ్ ది న్యూస్ అనమాట. హాస్పిటల్లో ఉన్నారు ఆయన వైఫ్ అనుకున్నాం. నేను పక్కనే కూర్చున్నాను. నేను అడిగాను, సార్ మీ వైఫ్ పేరేంటి సార్ అని. అంటే ఆయన చెప్పాడు అనిత, నాకు తెలుసు యాక్చువల్లీ ఎందుకు ఆవిడ వింటదేమో అనుకున్నాను నేను అక్కడ. అంటే ఇంకా హాస్పిటల్లో ఉందేమో ఏమైనా ఆయన చెప్పడం పిలవడం వింటదేమో అని అడిగాను అనమాట నేను. కానీ వినలేదు ఆవిడ, షీ పాస్డ్ అవే. సో అది పెద్ద పెద్ద, వీఆర్ ఆల్ షాక్డ్. నేను అలానే తీస్తా ఉన్నాం, ఆయన రిటర్న్ అయ్యాడు. సో కంటిన్యూగా తీసాం. సో ఇన్ని కష్టాలు కోర్చి అట్లా తీసింది, ఐ థింక్ ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందని మాత్రం నమ్ముతున్నాను నేను. దీని ఫస్ట్ యూఎస్పి, దీనికి గేమ్ చేంజర్ అంటారు. ఫిదా అనేది ఎందుకు పెద్ద పెద్ద పెద్దగా నాకు తెలిసి హిట్ అవుతుందంటే, ప్రాబబ్లీ ఇది మొదటిసారి మేము అది ఇది తెలంగాణలో తీయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలా చాలా కొత్తగా ఉంటుంది ఐ థింక్. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి బిగ్గెస్ట్ అసెట్ రాజుగారు. రాజుగారు ప్రొడ్యూసర్గా ఉంటామన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ మా టీం అంతా కలిసి వి ఆల్వేస్ వాంటెడ్ సాయి పల్లవి, సాయి పల్లవి అన్నారు. ఆమె ఒక అసెట్. నెక్స్ట్ రాజుగారు మాకు ఏ హీరో అంటే వరుణ్ తేజ్ అన్నారు. అదొక పెద్ద అసెట్. అట్లా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ కుదిరిన సినిమా ఇది. సో ఎన్ని కష్టాలు పడ్డాయినా కానీ ఐ థింక్ ఇట్స్ రియలీ చాలా బాగుంటుంది. చాలా చాలా స్పెషల్గా వచ్చింది సినిమా. ఖుషి, తొలి ప్రేమ అలాంటివి గుర్తొస్తాను. ఇందులో యాక్చువల్లీ పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చెప్పకూడదు, ఎందుకంటే చెప్పాలనిపించింది. దెన్ ట్రెమెండస్ అంటే యాక్టింగ్. ఓకే ఓకే, సరే 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 సరే, మాట్లాడతాం. అయిపోయిందా? నాకు తెలియదు ఇట్లా అరుస్తారు నేను. ఓకే, ఇంకా కొంచెం చెప్పి మళ్ళీ చెప్తాను లాస్ట్కి. కొంచెంసేపు సైలెన్స్, తర్వాత లాస్ట్కి చెప్తా. కొంచెంసేపు ఆగండి, కొంచెంసేపు ఆగండి, తర్వాత లాస్ట్కి చెప్తాను. అండ్ ఫస్ట్ పల్లవి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. కొన్ని ఆడియోలో డబ్బింగ్లో కూడా చూసుంటారు మీరు. ట్రెమెండస్ 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 యాక్ట్రెస్, మోస్ట్ డిసిప్లిన్ అండ్ ఆల్రెడీ అందుకే అంత ఫేమస్ అయి ఉంటుంది. అండ్ డాన్సర్. మేము యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు అంటే మీరు నాకు తెలిసి 100% అందరు సర్ప్రైజ్ అవుతారు. అంత అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ స్టిల్ లెఫ్ట్, ఇంకా ముందు ముందు సినిమాల్లో ఇంకా బాగా చేస్తుందని. దెన్ మాకు నాకు వరుణ్ నాకు చాలా, అతని స్మైల్, అతని స్టైలింగ్, ఐ థింక్ కొత్త లుక్తో ఉంటాడు మీకు. చాలా రోజుల తర్వాత ఒక ఆనెస్ట్ లవర్ అంటే కన్నీరు పెట్టుకున్న ఒక హీరో. అది ఎప్పుడో ఆయన చేశాడు మీ తొలి ప్రేమలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రాబ్లీ చాలా రోజుల తర్వాత అలా ఫీల్ వచ్చింది. అందులో వరుణ్లో ఎన్నోసార్లు నేను యాక్టింగ్ చూస్తూ ఉంటే మానిటర్ ముందు, ఆయనకి అన్ని షేడ్స్ ఉంటాయి వరుణ్కి. అంటే అక్కడ చిరంజీవి గారు కనిపిస్తారు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు, అప్పుడప్పుడు నాగబాబు కనిపిస్తుంటాడు అనమాట. సో బట్ నాకు పర్సనల్గా అతని స్మైల్ హ్యాట్స్, అంటే రియలీ ఫిదా ఓవర్ హిమ్, లైక్ హిస్ రియలీ గుడ్ స్మైల్. ఐ థింక్ యంగ్స్టర్స్ విల్ లవ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్.